Hello friends, here is my name, Philips food processor ela use cheyali anesi cheptanandi. So ikkada chudochu Philips food processor model vachese idi HR7627 kani 2829 manual idi. So ee food processor ni manam ela use chestam anedi ikkada chudochu. So munduga mana Philips food processor ki oka machine istarandi, machine alage ikkada chudochu one bowl istaru ikkada. So deeniki enta ml undi anedi kuda manaki indications untundi ikkada meeru chudochu. అలాగే ఇది మనం జ్యూస్ చేసుకోవటానికి సో జ్యూసర్ ఇస్తారు అలాగే వెజిటబుల్స్ కట్ చేసుకోవటానికి బ్లేడ్స్ అలాగే మనకి వెజిటబుల్స్ చాప్ చేసుకోవటానికి స్లైసెస్ చేసుకోవటానికి గ్రేట్ చేసుకోవటానికి ఇలా బ్లేడ్స్ ఇచ్చారు అలాగే గోధుమ పిండి లేదా ఏదైనా డో చేసుకోవటానికి బ్లేడ్స్ అలాగే క్రీమ్ కానీ లేదా మిల్క్ షేక్స్ ఏదైనా చేసుకోవటానికి మనకు ఇంకొక డిస్క్ కూడా ఇచ్చారన్నమాట సో ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేస్తామనేది చూద్దాం సో ముందుగా మనకు ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తున్నారు అంటే సో అన్ని వంటలు చేయాలంటే అయ్యో ఇంత త్వరగా అయిపోతుందా టైం అవుతుంది అనుకుంటూ ఉంటాము సో మనం ఫాస్ట్గా క్విక్గా ఎలా వంటలు చేయాలనేది ఈ ఫుడ్ ప్రాసెసర్లో చూస్తామన్నమాట చాలా ఈజీ అండి చాలా హ్యాండీ కూడా ఇది సో ఎందుకంటే మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫాస్ట్గా కూడా చేసేయచ్చు మనం ఒక 5 మినిట్స్లో ఇవన్నీ చేసేయచ్చు సో ఇప్పుడు ముందుగా నేను సో క్యారెట్ హల్వా చేస్తాను క్యారెట్ హల్వా చేయాలంటే సో దానికి గ్రేట్ చేయాలి అయ్యో టైం టేకింగ్ అనుకుంటాం మనము సో ఫిలిప్స్ ఫుడ్ ప్రాసెసర్లో అయితే ఎలా గ్రేట్ చేసి ఫాస్ట్గా చేస్తాం అనేసి చూద్దాం మనం ఇక్కడ సో ఇక్కడ చూస్తే మనకు జార్ ఉంది కదా సో ఈ జార్కి నేను ముందుగా ఇది ఇంక్లూడ్ చేస్తున్నానండి సో ఇంక్లూడ్ చేసిన తర్వాత సో గ్రేట్ చేసేదానికి మనకు ఇక్కడ ఒక బ్లేడ్ ఉందన్నమాట సో మీరు చూడొచ్చు ఇక్కడ సో ఇలా ఇది అప్ సైడ్కి ఉండాలి సో దీన్ని ఇలా జస్ట్ ఇలా పెట్టాలి సో ఇలా పెట్టేసి దీన్ని తీసుకొని దీనికి ఇలా పెట్టేసి దీన్ని ఇలా మనం అనాలి అనమాట ఇలా అంటే మనకు ఫిట్ అయిపోతుంది సో దానికి పైన మనకి టాప్కి ఇది కూడా ఇచ్చారనమాట ప్లేట్ సో చూడొచ్చు దీన్ని ఇలా పెట్టి ఇలా అంటే మనకి సౌండ్ వస్తుంది అప్పుడు ఇది ఈజీగా ఫిట్ అయినట్టు అనమాట సో ఇక్కడ ఉంటుంది సో మనం ఇప్పుడు క్యారెట్ అనేది తీసుకొని ఇక్కడ పెడతాము సో మీరు చూడొచ్చు నేను క్యారెట్ని ఇక్కడ పెడుతున్నాను సో ఇక్కడ పెడితే జస్ట్ ఆన్ చేసినామంటే మనకి గ్రేట్ అయిపోతుంది సో ఇందులో క్యారెట్ పెట్టాను కదా సో మనం జస్ట్ దీన్ని ఇక్కడ ఒకసారి ఇలా స్టార్ట్ చేసినామంటే మనం ఫైన్గా మనకి గ్రేట్ అయిపోతుంది చూడొచ్చు మీరు సో ఇక్కడ చూడొచ్చు మన క్యారెట్ గ్రేటింగ్ అనేది ఎంత బాగా అయిందో ఎంత కలర్ఫుల్గా ఉందో సో దీన్ని నేను ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను మీరు చూడొచ్చు ఎంత ఇదిగా బాగా కోర్స్తో వచ్చిందో ఇక్కడ చూస్తేనే మనకు అర్థమవుతుంది సో ఇది క్యారెట్ హల్వా చేసుకున్నా లేదా దీనికైనా గార్నిష్ చేసుకున్నా కూడా ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ మనము వెజిటబుల్ ఫ్రై ఏదైనా చేయాలి అంటే దాన్ని కట్ చేయడానికి బాగా టైం తీసుకుంటుంది సో ఒకసారి వెజిటబుల్ ఎలా కట్ చేస్తామో చూద్దాం మనం సో ఇక్కడ చూడొచ్చు నేను మళ్ళీ దీన్ని ఇంక్లూడ్ చేస్తాను అలాగే ఈ బ్లేడ్ని కూడా ఇక్కడ పెడుతున్నాను అలాగే దీనికి లిడ్ కూడా పెట్టి క్లోజ్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను ఇక్కడ కాకరకాయ వేపుడు చేయాలనుకుంటున్నానండి ఎందుకంటే కట్ చేస్తే కొద్దిగా టైం టేకింగ్ సో అందుకని దీంట్లో పెట్టేసి నేను చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేస్తుంటున్నాను మీరు చూడొచ్చు ఇక్కడ సో ఒక కాకరకాయ తీసుకున్నాను ఇక్కడ పెడుతున్నాను సో ఇది ఫాస్ట్గా కూడా కుక్ అవుతుంది మనకి సో ఇక్కడ చూడండి మనకి స్లైసెస్ అనేది ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కాకరకాయ సో ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసి దీన్ని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత స్టైల్గా కూడా కట్ అయిపోయిందండి ఇది స్టైలిష్గా చూస్తే కూడా చాలా థిన్గా ఉంది ఇది ఎంత పలుసగా ఉందో సో కుక్ అయ్యేది కూడా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట మనకి సో చూడొచ్చు సో మనం అప్పుడే గ్రేటింగ్ చూసాము ఇప్పుడు మళ్ళీ నేను ఇది ఇంక్లూడ్ చేస్తున్నానండి చూడొచ్చు మీరు ఇక్కడ సో ఇప్పుడు మనము ఆలు చిప్స్ చేయాలంటే ఎలా చేస్తామో చూద్దాము సింపుల్గా సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఇది పెట్టాను నేను ఇది బ్లేడ్ పెట్టాను ఈ లిడ్ అనేది మనకి పైకి ఉండాలి ఎందుకంటే ఆలూ చిప్స్ కట్ అవ్వడానికి అలాగే లిడ్ ప్లేట్ని క్లోజ్ చేసుకుంటున్నాను చూడొచ్చు ఇక్కడ 1 ఆలూ పెట్టాను నేను సో ఆలూ ఇప్పుడు మనకి స్లైసెస్గా ఎలా వస్తుందో మనం చూద్దాం ఇక్కడ సో ఇక్కడ చూడొచ్చు మనకు ఆలూ అనేది స్లైసెస్ ఎంత బాగా వచ్చిందో సో మనం ఆలూ బజ్జీ చేసుకోవాలా లేదా చిప్స్ చేసుకోవాలన్నా ఇలా సింపుల్గా ఇది వేసేసేసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని కూడా నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను
చూడండి ఎంత థిన్గా వచ్చిందో మనకు ఆలు బజ్జీ కూడా అంత కలర్ఫుల్గా మనము వేసుకోవచ్చు అన్నమాట. సో మనకిప్పుడు ఆలు బజ్జీకి స్లైసెస్ రెడీ అయిపోయిందండి. సో నెక్స్ట్ మనము రైతా చేసుకోవడానికి మనకు ఆనియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆనియన్స్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మనము. ఫస్ట్ ఇది పెట్టాలి. సో అలాగే నెక్స్ట్ నేను ఈ బ్లేడ్ తీసుకుంటున్నాను, మీరు చూడొచ్చు చాపింగ్ బ్లేడ్. సో ఇది మనం వెజిటబుల్స్కైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఆనియన్స్ దేనికైనా యూస్ చేసుకొని ఇలా పెట్టాలి. సో ఇలా పెట్టిన తర్వాత దీనిలో నేను కొద్దిగా ఆనియన్స్ అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను, మీరు చూడొచ్చు. సో దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ పెట్టేసి ఒకసారి రోల్ చేస్తాను. సో అలాగే బ్లేడ్ కూడా పెట్టుకుంటున్నాను, సారీ టాప్ బ్లేడ్ కూడా పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ చూడొచ్చు దీన్ని నేను ఒకసారి ఆన్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ పెట్టుకుంటున్నాను. సో మనకి ఎంత పొడవు కావాలి ఎంత లావుగా కావాలి అనేది మీరు ఇక్కడ స్టార్ట్ చేసేదాన్ని బట్టి ఉంటుందండి. సో బట్ అని నేను పెరుగు చట్నీకి అదే రైతాలోకి చేసుకుంటున్నాను కాబట్టి చాలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఒక 2-3 టైమ్స్ నేను రోల్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఎంతో ఫైన్గా చాప్ అయిపోయింది ఇది. సో కట్ అయిపోయింది అన్నమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ సో ఎంత చిన్నగా కట్ అయిపోయిందో. సో ఇక్కడ చూస్తే మనకు ఆనియన్స్ అనేది చాలా చిన్నగా కట్ అయిపోయిందండి. ఇది కూడా నేను ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను, మీరు చూడొచ్చు. సో రైతా ఇలాంటి వాటికి మనం ఈజీగా ఫాస్ట్గా నాట్ ఈవెన్ ఒక 1 మినిట్ కూడా లేదండి, జస్ట్ ఒక 1/2 సెకండ్స్లో కూడా మనం వేసేసుకోవచ్చు. ఎక్కువ ఆనియన్స్ అయితే కొద్దిగా టైం తీసుకుంటుంది. సో ఒక 3-4 మినిట్స్లో నేను ఇలా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనము గోధుమ పిండి డో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అది కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇప్పుడు మనము గోధుమ పిండి డో అంటే గోధుమ పిండి లేదా ఏదైనా డో ప్రిపేర్ చేయాలంటే ఎలా చేయాలో చూద్దాము. సో ముందుగా ఇది తీసుకున్నానండి నేను, బౌల్ తీసుకొని అలాగే దీనికి ఇది పెట్టాలి రోలర్. రోలర్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇంకో బ్లేడ్ యూస్ చేస్తున్నాము డో ప్రిపేర్ చేసేదానికి. సో దీన్ని కూడా ఇలా ఇంక్లూడ్ చేయాలి. సో ఇది కింది భాగం కిందికి ఉండాలన్నమాట, ఇలా ఉండేది. సో ఇలా పెట్టాలి. సో ఇందులో నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఇందులో గోధుమ పిండి వేసుకుంటున్నాను, మీరు చూడొచ్చు. సో 1 గ్లాస్ గోధుమ పిండి వేసుకున్నాను. సో ఇందులో నేను గోధుమ పిండి అనేది 2 గ్లాసెస్ తీసుకున్నానండి. సో అలాగే దానికి కొద్దిగా మనము ఏదైనా మేతి కూర ఉన్నా వేసుకోవచ్చు, లేదా స్పినాక్ ఏదైనా ఉన్నా వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు నార్మల్గా చేసుకుంటున్నాను. అలాగే 2 గ్రీన్ చిల్లీ కూడా వేసుకుంటున్నాను. అలాగే సో కొద్దిగా జీలకర్ర. సో మనం ఏది కావాలన్నా ఇందులో ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా సాల్ట్, మీరు చూడొచ్చు నేను జస్ట్ 1 టేబుల్ స్పూన్ అండి, 1/2 టేబుల్ స్పూన్. సో సాల్ట్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్ కూడా తీసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ అంటే ఇది మనం అవిసె గింజలు అంటామండి. ఇది కూడా చాలా హెల్తీ, ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దీంట్లో ఉంటుంది కాబట్టి. సో ఇవి కూడా నేను సో ఇందులో కొద్దిగా వేసి మిక్స్ చేసుకుంటున్నాను. సో అలాగే ఇందులో నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. కావాలంటే కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు ఒట్టిగా డో కూడా పెట్టుకోవచ్చు. సో నేను అలా వేసుకున్నాను ఎందుకంటే పరాటా అనేది మనకు బాగుంటుంది. సో ఇప్పుడు మనము ఇక్కడ లిడ్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి మనము వాటర్ అనేది వేస్తూ ఉంటామన్నమాట డో ప్రిపేర్ చేసేదానికి, మీరు చూడొచ్చు. ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ వేయాలి. సో ఇక్కడ చూడొచ్చు మనకు డో అనేది రెడీ అయిపోయిందండి. సో ఇక్కడ నేను ఒకసారి ఆన్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు డో అనేది ఎలా. సో ఇక్కడ అన్నీ మిక్స్ అయిపోయినాయండి, జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, అలాగే ఆకుకూర ఏదైనా ఉన్నా వేసుకుని అన్నీ మిక్స్ అయిపోతుంది, ఎందుకంటే ఈజీగా ఉంటుంది కాబట్టి. మనకు పిండి అనేది బాగా రెడీ అయిపోయిందండి. సో ఇక్కడ తీసి నేను దీన్ని ఒక బౌల్లోకి వేసుకుంటాను ఇప్పుడు. సో ఇక్కడ చూస్తే మనకు పిండి డో అనేది బాగా రెడీ అయిపోయిందండి. అంత హార్డ్గా కూడా ఉండదు, ఎందుకంటే మనం వాటర్ అనేది చూసి వేసుకుంటూ ఉంటాం కాబట్టి. సో చూడండి ఎంత మెత్తగా ఉంది పిండి కూడా. సో అలాగే అన్నీ మిక్స్ అయిపోయినాయి. నేను వేసిన జీరా మిక్స్ అయింది, అలాగే ఫ్లాక్స్ సీడ్స్, అవిసెలు, కొత్తిమీర, అలాగే మిర్చి అన్నీ మిక్స్ అయిపోయినాయి. సో అంతే అండి, ఈజీగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొకటి ఉంది, మీరు చూడవచ్చు అన్నమాట. సో ఇది జ్యూసర్. సో జ్యూసర్ని జస్ట్ మనము ఇలా తీసి సో ఇలా పెట్టేసి సో ముందుగా జ్యూసర్కి ఇది తీసేయాలండి, రిమూవ్ చేసేయాలి. సో జస్ట్ ఇది రోలర్ ఒకటి పెట్టాలి, రోలర్ పెట్టి సో ఇది పెట్టేసి
ఇలా పెట్టేసి ఇక్కడ మనము సో ఆరెంజెస్ కానీ లేదా లెమన్ కానీ ఇలా పెట్టి ఇలా స్క్వీజ్ చేస్తే సిట్రస్ ఫ్రూట్స్కి బాగా యూస్ అవుతుంది. సో జ్యూస్ అనేది మనం 2 లీటర్స్ వరకు ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు, తర్వాత బౌల్లోకి తీసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ మనము ఇంకొకటి చూడొచ్చు. సో ఇది కూడా దీనికి ఇలా పెట్టాలి. సో ఇక్కడ దీని మీద ఇలా పెట్టి ఇలా అంటే మనకు సిట్రస్ ఫ్రూట్ అనేది ఈజీగా వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకటి మనం చూడొచ్చు ఇక్కడ, ఇది క్రీమ్స్ ఏదైనా చేసుకోవటానికండి, క్రీమ్స్ లేదా జ్యూస్ మిల్క్ షేక్స్ ఏదైనా చేసుకోవటానికి, క్రీమ్ విప్ చేసుకోవటానికి అలాంటి వాటికన్నిటికీ ఈ బ్లేడ్ యూస్ చేసుకోవాలి. సో అంతే అండి. ఇక్కడ చూడొచ్చు మనము అన్ని వెజిటబుల్స్కి. సో ఇది వచ్చేసి చాపింగ్ బ్లేడ్, అలాగే సో ఇది వచ్చి క్రీమ్కి బ్లేడ్, ఇది డోకి బ్లేడ్ అనమాట. సో ఫుడ్ ప్రాసెసర్తో మనం ఈజీగా సో ఇలా ఎన్నో డిషెస్ని ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో వెజిటబుల్స్ గ్రేట్ చేసుకోవచ్చు, ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు, పొటాటో చిప్స్ చేసుకోవచ్చు, స్లైసెస్ చేసుకోవచ్చు, లైక్ స్ప్రెడ్డింగ్ చేయొచ్చు, గ్రేటింగ్ చేయొచ్చు, స్లైసింగ్ చేయొచ్చు, చాపింగ్ కూడా చేయొచ్చు, డో కూడా చేయొచ్చు. సో ఒకసారి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.